జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు జెడ్పీటీసీ ఎంపీటీసీ విజయాలకు కారణమని శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పరిశీలకులు దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరం వైకాపా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అంటే చాలు, 6వ సంవత్సరం లేకపోయినా పర్వాలేదన్న వైఖరిలో ఉండే పార్టీ అన్నారు. సిమ్ రాజశేఖర్ గారు, స్వరూప్ గారు, రమేష్ గారు, అలాగే ఈరోజు మీడియా సభ్యులందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు అతి పెద్ద విశేషం, గొప్ప విశేషం, రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభంజనం మన గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజల అభిమానాన్ని ఎన్నికల ఫలితాల రూపంలో మీరందరూ చూశారు. అసలు ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ, జగన్ జగన్ అది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు మన ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ నేను పెట్టడానికి కారణం లాస్ట్ ఇయర్ మార్చి 9 నా బర్త్డే రోజు కానుకగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మన జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి నాకు లెటర్ వచ్చింది. ఈరోజు మీకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పెడుతున్నాం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం అని చెప్పి మరొక 5 నిమిషాల్లో మళ్ళీ మెసేజ్ వచ్చింది మన విజయసాయి రెడ్డి గారి ఆఫీస్ నుంచి. ఈరోజు మీరు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు అని చెప్పి అదే రోజు సాయంకాలం ఇదే మన టౌన్ హాల్లో సన్ రైజ్ హోటల్లో మన విజయసాయి రెడ్డి గారు మీటింగ్ పెట్టి కమింగ్ ఎలక్షన్స్కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈరోజు ఈ ఎలక్షన్లో గెలిచిన ప్రతి ఒక్క జెడ్పీటీసీ సభ్యుడికి అలాగే ఎంపీటీసీ వాళ్ళకి అందరికీ కూడాను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గొప్పగా చెప్పుకోగలుగుతున్నాను ఏంటంటే ఫస్ట్ టైం నన్ను ఈ ఎలక్షన్స్కి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా చేసిన తర్వాత ఇది నా తాలూకా ఇండివిజువల్గా కూడా నేను సాధించిన నా మొట్టమొదటి అవకాశం, మొట్టమొదటి విజయంగా ఈరోజు ప్రజలందరూ, శ్రీకాకుళం ప్రజలందరూ ఇచ్చారు. అందరికి కూడాను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం మీరు అందరు చూసే ఉంటారు. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కారణం రెండే రెండు, ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి. సంక్షేమం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో 2 కోట్ల పైన జనాలు ఆల్రెడీ లబ్ధిదారులు ఉన్నారు, అందుకే ఈ విజయం. రెండోది అభివృద్ధి. చాలామంది చెప్తున్నారు అభివృద్ధి తక్కువ ఉంది అని చెప్పి. గత ప్రభుత్వ జనాలు ఎలా ఉండేది అంటే 5 సంవత్సరాలు ఉంటే చాలు, 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపెడదాం, 5 సంవత్సరాలు రోడ్డు వేస్తే చాలు, 6 సంవత్సరాలు రోడ్డు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, 5 సంవత్సరాలు అప్పులు చేస్తే పర్వాలేదు, 6 సంవత్సరాలకి విద్యుత్ బకాయిలు తీర్చాల్సిన అవసరం లేదు, 6 శ్రీ బకాయిలు తీర్చాల్సిన అవసరం లేదు, ఎవరు టెండర్ల తాలూకా ఎవరి తాలూకా వర్క్స్ కూడా డబ్బులు, కాంట్రాక్ట్ డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకునే ఆలోచనలు వాళ్ళవి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ 5 సంవత్సరాలే కాదు, మరొక 25 సంవత్సరాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదాన్ని నడిపించాల్సిన అవసరం వాళ్ళకుంది. కనుక వాళ్ళు చేసిన అప్పుల్ని కూడా